Okay, good morning dear students. In our previous class, lo partial fractions start chesamandi. Partial fractions lo nenu proper fraction start chesa. Proper fraction problems discuss chestunnamandi. Okay na? Proper fractions lo meeku textbook lo ne chudandi. Third Roman first problem. Given problem endi x square plus 13x plus 15 x square plus 13x plus 15 by 2x plus 3 into 2x plus 3 into x plus 3 whole square 2x plus 3 into x plus 3 whole square ante ivu rendu linear equations anandi linear equation appudu em cheppa nenu a by b by c by ala rayali linear equations unte ala rayali a by b by c by చెప్పారు ఓకేనా హియర్ a by 2x plus 3 రాస్తారు ఓకే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ x plus 3 అనేది లీనియర్ ఈక్వేషన్ బట్ రిపీటెడ్ కదండి రిపీటెడ్ వచ్చినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పాను ఫస్ట్ x plus 3 రాయండి ఇంటూ హియర్ x plus 3 హోల్ స్క్వేర్ x plus 3 హోల్ స్క్వేర్ అలా ఎక్స్ప్రెస్ చేయాలి క్యూబ్ ఉందనుకోండి ప్లస్ డి బై ఎక్స్ ప్లస్ త్రీ హోల్ క్యూబ్ రాయాలి ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ త్రీ హోల్ క్యూబ్ క్యూబ్ అంటే నెక్స్ట్ టర్మ్ కూడా రాయాలి ఓకేనా స్టార్టింగ్ ఈ స్టెప్ ఇంపార్టెంట్ అండి హియర్ ఆల్సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఓకేనా ప్రాపర్ ఫ్రాక్షన్ దాని డిగ్రీ అంతా న్యూమరేటర్ డిగ్రీ టూ డినామినేటర్ ఏంటంటే ఇక్కడ స్క్వేర్ చేస్తే హియర్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఉంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ యు గెట్ ఎక్స్ క్యూబ్ డినామినేటర్ డిగ్రీ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఓకే ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తాం ఏబీసీ వాల్యూస్ ఫైండ్ చేస్తే చాలు ఏబీసీ వాల్యూస్ ఫైండ్ చేయాలంటే ఏం చెప్పాను నేను ఎల్సిఎం చేయాలి సో చూడండి ఎలా చేయాలో x square plus 13x plus 15 by 2x plus 3 into x plus 3 whole square equal to here a into x plus 3 here also LCM is 2x plus 3 into x plus 3 whole square okay here a into x plus 3 whole square here b into x plus 3 into 2x plus 3 plus c into 2x plus 3 ఓకేనా డినామినేటర్ని సపరేట్గా రాస్తే మీకు అదే వస్తుంది అలాగే ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ రిమూవ్ చేస్తే 2x plus 3 హియర్ ఎక్స్ ప్లస్ త్రీ 2x plus 3 క్యాన్సిల్ యూ గెట్ b బై ఎక్స్ ప్లస్ 3 హియర్ 2x plus 3 క్యాన్సిల్ యూ గెట్ c బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఓకే దాన్ని అలా ఎక్స్ప్రెస్ చేశారు సో బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేయండి x square plus 13x plus 15 equal to okay x square plus 13x plus 15 equal to here then you know expand chestunnanu chudandamma x plus 3 whole square a square plus b square plus 2ab multiply chestarandi 2x square plus 3x plus 6x 3x plus 6x 9x plus 9 here c into 2x plus 3 okay rendu multiply chestanandi 2x square plus 3x plus 6x 9x plus 9 okay ante previous class lo nen cheppanu substitution method cheppanu x value 1 తీసుకోవాలి ఎక్స్ వాల్యూ 2 తీసుకోవాలి అప్పుడు డైరెక్ట్గా వచ్చేసే మనకి ఏబీసీ వాల్యూస్ ఇలా కూడా చేయొచ్చు సెకండ్ మెథడ్ ఇలా మల్టిప్లై చేసుకొని బోత్ సైడ్స్ ఏం చేయాలి మనం కోఎఫిషియంట్స్ కంపేర్ చేయాలి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేద్దాం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటండి ఏ 2b అంటే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2b ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుద్ది ఏ ప్లస్ 2b అవుతుందండి a plus 2b ఈక్వల్ టు హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి 1 ఒక ఈక్వేషన్
you get one equation. Next, x coefficient. Both sides x coefficients compare cheyandi. 6a, 9b, 2c. Okay na? 6 into a, 6a, 9 into b, 9b, 2 into c plus 2c. X coefficients compare chesthe here equal to 13. X coefficient entandi 13. Next to constant. Next entamma constant. Constant compare chesthe 9a plus 9b plus 3c equal to 15. Okay, here 3 common is arankondi 3a plus 3b plus c equal to 5, taking 3 on common both sides. Okay, ee method lo kuda cheyachandi. Previous class lo manam x value substitute chesi chesam. Here endi coefficients compare chestam both sides, left to right coefficients compare chestam. X square coefficients, x coefficients, constants, ila 3 equations vachay kada. Ippudu ee 3 equations ni solve cheyali. జనరల్ గా మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం కదా, సో అలా సాల్వ్ చేస్తే మీకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వస్తాయి, ఏబిసి వాల్యూస్ వస్తాయండి. ఆ ఏబిసి వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అదే ఆన్సర్. గివెన్ సమ్, ఓకేనా, ఈ రేషనల్ ఫ్రాక్షన్ని సమ్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్గా రాస్తాం. రేషనల్ ఇవన్నీ ఏమవుతాయి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఆ రేషనల్ ఫంక్షన్కి పార్షియల్ ఫ్రాక్షన్ అవుతాయి. ఓకేనా, ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం, దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా, ప్రాబ్లం. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి, మీరు ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్లో, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్లో 1, 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 బై x మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఓకే, డిగ్రీ 2 అండి, డినామినేటర్ డిగ్రీ 3. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇది కూడా ఏంటండి, ప్రాపర్ ఫ్రాక్షనే, ప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇది లీనియర్ ఈక్వేషన్ అండి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏ బై ఎక్స్ మైనస్ 1 లీనియర్. ఇదేంటి, క్వాడ్రాటిక్. రెడ్యూసిబులా, ఇర్రెడ్యూసిబులా? దీన్ని క్వాడ్రాటిక్ని ప్రొడక్ట్ ఆఫ్ టూ లీనియర్ ఈక్వేషన్స్గా రాశారనుకోండి, ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్గా రాస్తే ఏమవుద్ది, బి బై సి బై రాస్తారు. ఇది రెడ్యూసిబుల్, రెడ్యూసిబుల్ కాదు కదా, ఇర్రెడ్యూసిబుల్. అది ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ కదా, దీన్ని ఫ్యాక్టర్స్ రాయలేవు కదా. అప్పుడు క్వాడ్రాటిక్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పావు, బిఎక్స్ ప్లస్ సి బై రాయాలి, బిఎక్స్ ప్లస్ సి బై.
bx plus c by e. ఓకే ఇది ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ అయితే బిఎక్స్ ప్లస్ సి బై. ఓకే సో దీన్ని ఇలా రాయండి, టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ బై. అది స్టార్టింగ్ ఇంపార్టెంట్ అండి. దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఏం మనం ఏం ఫైన్ చేస్తాం, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైన్ చేయడమే. ఏం లేదు అందులో డిఫికల్టీ ఏం లేదు. స్టార్టింగ్ అలా ఎక్స్ప్రెస్ చేయడమే ఇంపార్టెంట్. బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ వన్. ఓకే హియర్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ. ఓకేనా, సేమ్ అండి ప్రొసీజర్ అంతా సేమ్. మళ్ళీ కంపేర్ చేస్తాం బోత్ సైడ్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏ అవుతుంది ప్లస్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనం యూ విల్ గెట్ బిఎక్స్తో మల్టిప్లై చేస్తే బిఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్, సితో మల్టిప్లై చేస్తే సిఎక్స్ మైనస్ సి. సో రెండు మల్టిప్లై చేశాను నేను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏబి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, టూ. ఫస్ట్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తున్నానండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు టూ. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ మైనస్ బి ప్లస్ సి. మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ త్రీ. నెక్స్ట్ కాన్స్టెంట్ టూ ఏ, టూ ఏ మైనస్ సి. కాన్స్టెంట్ ఏంటండి, టూ ఏ మైనస్ సి ఈక్వల్ టు హియర్ కాన్స్టెంట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఫోర్. త్రీ ఈక్వేషన్స్ వస్తాయి, ఈ త్రీ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ద ఏబిసి వాల్యూ. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మీకు అవి, ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ. లాస్ట్లో మళ్ళీ ప్రాబ్లం రాసి ఇది రాసిన తర్వాత ఏబిసి రీప్లేస్ చేయండి, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ. సో ఈ రేషనల్ ఫ్రాక్షన్కి ఈ రెండు ఏమవుతాయి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఓకే ఈ క్యాలిక్యులేషన్ తెలుసు కదా, ఏబిసి సాల్వ్ చేయడం. స్టార్టింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది ఏం చూసుకోవాలి మనం, ప్రాపరా ఇంప్రాపరా. ఇంప్రాపర్ ఇంకా స్టార్ట్ చేయలేదు మనం, ప్రాపర్ డిస్కస్ చేస్తున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్. ఓకే అందులో టైప్స్ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఏ బై బి బై సి బై అలా రాసుకుంటే వెళ్తారు. క్వాడ్రాటిక్ ఉంటే లీనియర్ ఏమో ఏ బై రాయాలి, క్వాడ్రాటిక్ని ఎలా రాయాలి, బిఎక్స్ ప్లస్ సి బై అలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా, అది ఆ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ క్వాడ్రాటిక్ అయితే ఇలా రాయాలి. క్వాడ్రాటిక్ మనం ఫ్యాక్టరైజేషన్ చేయకూడదు, రెడ్యూసిబుల్ అవ్వాలి, అవ్వకూడదు. ఇది ఇర్రెడ్యూసిబుల్ అయితేనే రెడ్యూసిబుల్. దీన్ని ఫ్యాక్టర్స్ రాసామనుకో లీనియర్ ఈక్వేషన్లు వస్తాయి, మళ్ళీ ఫ్యాక్టర్స్ రాకూడదు, రాకపోయినప్పుడు ఇలా రాయాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఫైలో ఫైలో ఫోర్త్ ప్రాబ్లం చూడండమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. ఓకే దీని ఫ్యాక్టర్స్ వస్తున్నాయా, ఫ్యాక్టర్స్ రావట్లేదు. కానీ క్వాడ్రాటిక్, క్వాడ్రాటిక్లో మళ్ళీ ఏంటి, రిపీటెడ్ చూడండమ్మా. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఎలా రాస్తాం మనం, ఏఎక్స్ ప్లస్ బి బై బిఎక్స్ ప్లస్ సి బై అని రాస్తారు. ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్. ఓకే రిపీటెడ్ కదా, మళ్ళీ ఏం రాయాలి, సిఎక్స్ ప్లస్ డి బై. ఇక్కడ ఏబి క్లియర్ అయిందిగా, ఏబిసిడి ఏబిసిడి. హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్, దాని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి.
క్వాడ్రాటిక్ ఉంటే అలా ఎక్స్ప్రెస్ చేయాలి లీనియర్ ఉంటే ఏ బై బి బై సి బై సపరేట్గా రాయాలి క్వాడ్రాటిక్ ఉంటే అలా ఎక్స్ప్రెస్ చేయాలి దాన్ని ఓకేనా క్వాడ్రాటిక్లో అదేంటి రిపీటెడ్ ఓకేనా రిపీటెడ్ పాలినోమియల్ మేము ఫైండ్ చేయాలి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఫైండ్ చేయాలి ఓకే క్యాల్కులేషన్ ఈజీనే స్టార్టింగ్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్ ఓకే ఎల్సిఎం ఏంటండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ హియర్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ రాయాలి ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ అంతే అండి ఇది రెండు సపరేట్గా రాయండి మీకు ఇదే వస్తుంది క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ దిస్ ఇది బై ఇది న్యూమరేటర్ బై డినామినేటర్ అది వస్తుంది ఓకే హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఇప్పుడు మల్టిప్లై చేయాలండి ఫస్ట్ ఏఎక్స్తో మల్టిప్లై చేయండి ఏఎక్స్ క్యూబ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ఏఎక్స్ క్యూబ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ఉందండి ఇందులో హియర్ ఎక్స్ క్యూబ్ ఉంది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఉందా ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ లేదు ఏ ఈక్వల్ టు హియర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జీరో ఏ వాల్యూ జీరో అండి నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటండి వన్ ఏ ప్లస్ బి వన్ అయింది నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ లేదు జీరో ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ జీరో బోత్ సైడ్స్ ఎక్స్ కోఎఫిషియంట్ నెక్స్ట్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఎక్కడ ఉంది హియర్ బీడి కాన్స్టెంట్ బి ప్లస్ డి ఈక్వల్ టు రైట్ లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ ఏంటండి వన్ బి ప్లస్ డి ఈక్వల్ టు వన్ ఓకే ఫోర్ ఈక్వేషన్స్ వచ్చాయి కదా అవన్నీ సాల్వ్ చేయాలండి అన్నీ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఏబిసిడి వాల్యూస్ ఇది కాన్స్టెంట్ కాన్స్టెంట్ టర్మ్స్ కంపేర్ చేస్తాం ఎక్స్ కోఎఫిషియంట్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్స్ బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే యూ విల్ గెట్ ది ఈక్వేషన్స్ దెన్ సాల్వ్ ఇట్ ఓకే యూ విల్ గెట్ ద ఏబిసిడి వాల్యూస్ ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఓకే దీనికి ఆన్సర్ వస్తుంది అప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు ఓకే అంటే స్టార్టింగ్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ ప్రాపరా ఇంప్రాపర్ ఫ్రాక్షనా ప్రాపర్ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేయాలి మనం ప్రాపర్ ఫ్రాక్షన్ చేస్తున్నాం ఓకే అందులో టైప్స్ అన్నమాట లీనియర్ ఉంటే ఎలా రాయాలి క్వాడ్రాటిక్ ఉంటే ఎలా రాయాలి క్వాడ్రాటిక్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఇది రిపీటెడ్ ఉంటే ఎలా రాయాలి రెండు క్వాడ్రాటికే కదా ఏఎక్స్ ప్లస్ బి రాయాలి సిఎక్స్ ప్లస్ డి ఎక్స్ప్రెస్ చేయాలి ఓకే నెక్స్ట్ ఫైవ్లో ఫిఫ్త్ ప్రాబ్లం అండి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ ఓకే ఇది ప్రాపర్ ఫ్రాక్షనేనా సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ దీని డిగ్రీ టూ అండి దీని డిగ్రీ ఏంటి త్రీ ఓకే ప్రాపర్ ఫ్రాక్షన్ అక్కడ అబ్జర్వ్ చేయండి మీరు డినామినేటర్లో వన్ క్యూబ్ అంటే వన్నే కదా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఫార్మ ఏంటి ఏ మైనస్ బి ఇంటూ
a square plus ab plus b square adandi a minus b into a square plus ab plus b square deenni ila express chesam ఇప్పుడు ఇదేంటండి లీనియర్ ఈక్వేషన్ ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి లీనియర్ అయితే ఏ బై రాయాలి ఏ బై బి బై సి బై రాయాలి క్వాడ్రాటిక్ అయితే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి బిఎక్స్ ప్లస్ సి బై క్వాడ్రాటిక్ ఇది లీనియర్ ఇది క్వాడ్రాటిక్ ఓకేనా సో స్టార్టింగ్ ఇంపార్టెంట్ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ మీరు చేయొచ్చు ఎల్సిఎం చేసి బోత్ సైడ్స్ కంపేర్ చేయాలి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే యూ విల్ గెట్ ద ఈక్వేషన్స్ ఇన్ ఏబిసి సాల్వ్ ఇట్ ఓకే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ bx plus c into x minus 1 denominator ఏంటండి x minus 1 into x square plus x plus 1 ఓకేనా x minus 1 క్యాన్సిల్ చేయండి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఏతో మల్టిప్లై చేస్తానండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏఈ ప్లస్ బిఎక్స్తో మల్టిప్లై చేస్తే బిఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ సిఎక్స్తో మల్టిప్లై చేస్తే సిఎక్స్ మైనస్ సి ఓకేనా బై కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏంటండి టూ ఏ ప్లస్ బి టూ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ కంపేర్ చేయాలి ఏ మైనస్ బి ప్లస్ సి ఎక్స్ కోఎఫిషియంట్స్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఉందా లెఫ్ట్ సైడ్ లేదు కదా జీరో టేక్ జీరో ఇది ఎక్స్ కోఎఫిషియంట్ ఇది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెక్స్ట్ కాన్స్టెంట్స్ కంపేర్ చేయండి యూ విల్ గెట్ కాన్స్టెంట్ ఏంటి ఏ మైనస్ సి ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏ మైనస్ సి ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏంటండి వన్ ఏ మైనస్ సి ఈక్వల్ టు వన్ ఓకేనా ఈ త్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయండి యూ విల్ గెట్ ద ఏబిసి వాల్యూ ఆ ఏబిసి వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేయండి యూ విల్ గెట్ ద ఆన్సర్ ఓకే ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఆన్సర్స్ కూడా ఉన్నాయి జస్ట్ దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా చేయాలి చెప్తున్నాను ఓకే ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా అప్లై చేయాలి దిస్ కెన్ బి రిటన్ యాజ్ లీనియర్ ఇన్ టు క్వాడ్రాటిక్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పటితో మీకు ప్రాపర్ ఫ్రాక్షన్ కంప్లీట్ చేశాను టుమారో క్లాస్లో ఇంప్రాపర్ చెప్దాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఓకే థ్యాంక్ యూ అండి